ఉంటే రాష్ట్రంకు ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చి అభివృద్ది జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పెంచర్ల గ్రామంలో ఏఐసిసి కార్యదర్శి రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్రలో మంత్రి పొన్నం పాల్గొన్నారు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలతో పాటు నిధులు ఇవ్వటంలో విఫలమైందన్నారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తుందని అందుకు అనుగుణంగానే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ వృద్ధాప్యం అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు తెలుస్తోంది